నమస్కారం, ఏం న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపకోట మండలం అడ్డమిల్లి గ్రామం వద్ద కొత్త చెరువు, గోలా చెరువు, నాగుల చెరువులో కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలో ఉన్న జంగారెడ్డిగూడెం టు ఏలూరు జాతీయ రహదారులపై ప్రవహించడంతో నీరు రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కలగడం జరిగింది. వాహనదారులు రోడ్లపై నిలిచిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తలకిరిపూడి పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని తగు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా నాతవరం మండలం గండవరం మెట్ట వద్ద గట్టులో కొట్టుకుపోయిన కారు, నలుగురు ఉండగా ముగ్గురు రక్షించడం జరిగింది. మరొకరు పరిస్థితి తెలియటం లేదు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నర్సీపట్నం రోడ్ల మార్గంలో గన్నవరం మెట్ట వద్ద వరద నీటిలో 2 వ్యక్తులు చిక్కుకుపోయారు. కోటనందూరు మండలం ఉప్పరగూడెం బ్రిడ్జి దగ్గర జరిగిన కారు ప్రమాదం. మజూరు కాస్తారు కలిసాను. అలా అలాగే
లింగపాలెం మండలంలో పలు గ్రామాల్లో చెరువులు నిండి వర్షపు నీరు రోడ్డుపైకి ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలోని లింగపాలెం, యాడ్లపల్లి, తిమ్మక్కపాలెం గ్రామాల్లో వర్షపు నీరు రోడ్డుపైకి రావడంతో వాహనాలు రాకపోకలు తీవ్ర ఆటంకం ఏర్పడింది. లింగపాలెంలో పేరంటాల చెరువు దిగువన వెళ్లే కాలువ పూడుకుపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైకి వచ్చింది. గ్రామస్తులు, అధికారులు కలిసి 2 జేసీపీలతో వెంటనే కాలువల పూడిక తీతలు ప్రారంభమయ్యాయి. కామవరపుకోట మండలం అడ్డమిల్లి వద్ద వరద నీటిలో వస్తున్న చేపలు పట్టడానికి వెళ్లిన బొట్ల బాలస్వామి అనే వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద తోరలో ఇరుక్కున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి హుటాహుటిన తలకిలిపూడి ఎస్ఐ కె వెంకన్న తన సిబ్బందితో వచ్చి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున వరద నీటి వద్దకు వచ్చి గుమ్మకూడారు. ఏలూరు జంగారెడ్డి మధ్య ట్రాఫిక్ నిలుపుదల చేశారు. తర్వాత రెవెన్యూ ఆఫీసరు మన ప్రసాద్ గారికి, తర్వాత అలాగే సోము గారికి, దీనందరికీ సహకరించినటువంటి మన మునీంద్ర గారికి, ప్రసన్న గారికి, మునీర్ గారికి, తర్వాత ఈ కుర్రాడు చాలా చాకచక్యంగా ఎస్ఐ గారు చెప్పిన ఐడియాల ప్రకారం ఆయన వచ్చారు. మరి అందుకని మన గ్రామం తరఫున సబ్ ఇన్స్పెక్టర్ గారికి, మిగతా అధికారులకి ఇంత సహకరించినందుకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం. మన ఎస్ఐ గారు సలహా మేరకు మన మునీర్ గారు
ఆయన ప్రాణానికి లెక్క చేయకోకుండా ఆయన వాగులోకి వెళ్ళి ఆ కార్డు పట్టుకుని చాకి చెక్కిని తీసుకొచ్చిన మునియన్ గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం. గ్రామం తరఫున పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఊరి చెరువు గట్టు తెగి బారిన నీరు ఎస్సీ కాలనీలో ముంతెచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక చింతలపూడి ఎస్ఐ కేసీహెచ్ స్వామి హుటాహుటిన పర్యవేక్షించి సహాయక చర్యలు ప్రారంభించారు. వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన చింతలపూడి ఎస్ఐ స్వామి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణ కేంద్రంలో స్థానిక టీ సర్కిల్ వద్ద ప్రజా సంస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్లకార్డులు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ప్రజా సంఘాల యువకులు సిఐటియు జిల్లా కోశాధికారి బిహెచ్ రాయుడు, అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు శకుంతల మాట్లాడుతూ ఆమెకి అదేవిధంగా అత్యాచారం చేసి బయటకు ఏమని చెప్తారని చెప్పి నేల కోసేసి మరి ఎన్నేమకి వెళ్తే దాదాపు 10 రోజులు హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్నా కూడా ఆమె చనిపోయింది. ఆమె శవం కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వకుండా ఈరోజు దానం చేసేస్తారు. మరి దానం చేసేటువంటి ఎందుకు గైడ్ చేయాలని చెప్పేసి మేము అందిస్తాం. అదేవిధంగా ఈరోజు కార్మిక చట్టాలు తీసుకొచ్చి కార్మికులు న్యాయం అటెండ్ చేస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ సంబంధించినటువంటి బిల్లు తీసుకొచ్చి ఆ రకంగా వ్యవసాయ కార్యక్రమం కూడా రైతులకు నష్టం చెబుతున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలాల్లో అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమానికి అందరూ కూడా ప్రజలందరూ ప్రవాసులు ప్రజలు రైతులు కార్మికులందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి సిఐటీగా కోరుతున్నాం.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం వెంట్రాద్దిగూడెంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చింతలపూడి వెంట్రాద్దిగూడెం ప్రధాన రహదారులు తెగిపోయింది. వెంట్రాద్దిగూడెం నుంచి చింతలపూడి వెళ్లే రహదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్లు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుకుంటున్నారు. నేను జనం కావాలి, నీళ్ళు కావాలి. జనం చెప్తే వర్షం నీళ్ళు అయ్యే కనపడలేదు. తగ్గిందే మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా ఒంగటూరు మండలం చేబ్రోలు ఎస్ఐ వీరాజు తెలిపిన వివరాల ప్రకారం కైకవరం రైల్వే స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యం తరలివస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు పోలీసులు పాల్గొన్నారు. మోటార్లు కట్టినాయి సార్, విశాఖ జిల్లా ఎస్రాయివరం మండలం దోర్లపూడిలో నిన్న మొన్న కురిసిన వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వరహానది తుని డీమార్ట్ వెనుక గల కొండవారిపేటలో నీటి మునిగింది. కురిసిన భారీ వర్షాలకు పొంగిన వాగులు వంకలు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురంలో నీటి మునిగిన పంట పొలాలు. అదే
30 seconds. కాకినాడ జీజీహెచ్ఐసీలో విషం తాగి అడ్మిట్ అయిన ఒక యువకుడిని పరామర్శించిన రాజమండ్రి ఎంపీ భరత్. ఆ యువకుడికి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎదుర్కోవాలే, కానీ ప్రాణాలు తీసుకుంటే కుటుంబం ఏమైపోతుందని ధైర్యాన్ని చెప్పారు. అమరావతి ఉద్యమం 300 రోజులు చేరుకున్న సందర్భంగా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో కేంద్రంలో అమరావతి రాజధాని ఐక్య కార్య సమితి పిలుపు మేరకు ఆంధ్ర రాజధాని అమరావతి సమరభేరి కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం జేఏసీ అమరావతి పరిరక్షణ సమితి రాజకీయ ఐక్య వేదిక ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హున్నం హనుమంతరాయ్ చౌదరి. కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్ నుండి మెయిన్ సెంటర్ టీ సర్కిల్ గుండా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సీనియర్ నాయకులు వాల్మీకి విగ్రహానికి పూలల మాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీ ప్రారంభమవడంతో వెంటనే పోలీసులు చేరుకుని అక్రమ అరెస్టు కేసు రూరల్ టౌన్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే హున్నం హనుమంతరాయ్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా కామవరపకోట మండలం అడ్డమిల్లి గ్రామం వద్ద కొత్త చెరువు గోలా చెరువు నాగుల చెరువులో కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలో ఉన్న జంగారెడ్డిగూడెంటూ ఏలూరు జాతీయ రహదారులపై ప్రవహించడంతో నీరు రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కలగడం జరిగింది. వాహనదారులు రోడ్లపై నిలిచిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తలకిరిపూడి పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని తగు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా నాతవరం మండలం గండవరం మెట్ట వద్ద గట్టులో కొట్టుకుపోయిన కారు, నలుగురు ఉండగా ముగ్గురు రక్షించడం జరిగింది. మరొకరు పరిస్థితి తెలియటం లేదు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నర్సీపట్నం రోడ్డు మార్గంలో గన్నవరం మెట్ట వద్ద వరద నీటిలో 2 వ్యక్తులు చిక్కుకుపోయారు. కోటనందూరు మండలం ఉప్పరగూడెం బ్రిడ్జి దగ్గర జరిగిన కారు ప్రమాదం. పది పాత్ర అలా
నమస్కారం. ఏ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపకోట మండలం అడ్డమిల్లి గ్రామం వద్ద కొత్త చెరువు, గోలా చెరువు, నాగుల చెరువులో కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలో ఉన్న జంగారెడ్డిగూడెం టు ఏలూరు జాతీయ రహదారులపై ప్రవహించడంతో నీరు రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కలగడం జరిగింది. వాహనదారులు రోడ్లపై నిలిచిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తలకిరిపూలి పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని తగు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా నాతవరం మండలం గండవరం మెట్ట వద్ద గట్టులో కొట్టుకుపోయిన కారు, నలుగురు ఉండగా ముగ్గురు రక్షించడం జరిగింది. మరొకరు పరిస్థితి తెలియటం లేదు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నర్సీపట్నం రోడ్ల మార్గంలో గన్నవరం మెట్ట వద్ద వరద నీటిలో 2 వ్యక్తులు చిక్కుకుపోయారు. కోటనందూరు మండలం ఉప్పరగూడెం బ్రిడ్జి దగ్గర జరిగిన కారు ప్రమాదం. రాలేదనుకుంటున్నాను.
లింగపాలెం మండలంలో పలు గ్రామాల్లో చెరువులు నిండి వర్షపు నీరు రోడ్డుపైకి ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలోని లింగపాలెం, యాడ్లపల్లి, తిమ్మక్కపాలెం గ్రామాల్లో వర్షపు నీరు రోడ్డుపైకి రావడంతో వాహనాలు రాకపోకలు తీవ్ర ఆటంకం ఏర్పడింది. లింగపాలెంలో పేరంటాల చెరువు దిగువన వెళ్లే కాలువ పూడుకుపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైకి వచ్చింది. గ్రామస్తులు, అధికారులు కలిసి 2 జేసీపీలతో వెంటనే కాలువలు పూడిక తీతలు ప్రారంభమయ్యాయి. గ్రామస్తులు, అధికారులు కలిసి 2 జేసీపీలతో వెంటనే కాలువలు పూడిక తీతల పనులు ప్రారంభించారు. కామవరపుకోట మండలం అడ్డమిల్లి వద్ద వరద నీటిలో వస్తున్న చేపలు పట్టడానికి వెళ్లిన బొట్ల బాలస్వామి అనే వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద తోరలో ఇరుక్కున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి హుటాహుటిన తలకిలిపూడి ఎస్ఐ కె వెంకన్న తన సిబ్బందితో వచ్చి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున వరద నీటి వద్దకు వచ్చి గుమ్మకూడారు. ఏలూరు జంగారెడ్డిగూడెం మధ్య ట్రాఫిక్ నిలుపుదల చేశారు. తర్వాత రెవెన్యూ ఆఫీసరు మన ప్రసాద్ గారికి, తర్వాత అలాగే సోము గారికి, దీనందరికీ సహకరించినటువంటి మన మునీంద్ర గారికి, ప్రసన్న గారికి, మునీంద్ర గారికి, తర్వాత ఈ కుర్రాడు చాలా చాకచక్యంగా ఎస్ఐ గారు చెప్పిన ఐడియాల ప్రకారం ఆయన వచ్చారు. మరి అందుకని మన గ్రామం తరఫున సబ్ ఇన్స్పెక్టర్ గారికి, మిగతా అధికారులకి ఇంత సహకరించినందుకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం. మన ఎస్ఐ గారు సలహా మేరకు మన మునీంద్ర గారు ఆయన ప్రాణానికి లెక్క చేయకోకుండా ఆయన వాదులకు వెళ్ళి
ఆ కార్డు పట్టుకుని చాకి చెక్కిని తీసుకొచ్చిన మునియన్ గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం. గ్రామం తరఫున పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఊరి చెరువు గట్టు తెగి బారిన నీరు ఎస్సీ కాలనీలో ముంతెచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక చింతలపూడి ఎస్ఐ కేసీహెచ్ స్వామి హుటాహుటిన పర్యవేక్షించి సహాయక చర్యలు ప్రారంభించారు. వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన చింతలపూడి ఎస్ఐ స్వామి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణ కేంద్రంలో స్థానిక టీ సర్కిల్ వద్ద ప్రజా సంస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్లకార్డులు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ప్రజా సంఘాల యువకులు సిఐటియు జిల్లా కోశాధికారి బిహెచ్ రాయుడు, అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు శకుంతల మాట్లాడుతూ ఆమెకి అదేవిధంగా అత్యాచారం చేసి బయటకు ఏమని చెప్తారని చెప్పి నేల కోసేసి మరి ఎన్నేమో గెలిచి దాదాపు 10 రోజులు హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్నా కూడా ఆమె చనిపోయింది. ఆమె శవం కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వకుండా ఈరోజు దాని చేసేటట్టు మరి దాని చేసేటటువంటి ఎందుకు గైడ్ చేయాలని చెప్పేసి మేము అందిస్తాం. అదేవిధంగా ఈరోజు కార్మిక చట్టాలు తీసుకొచ్చి కార్మికుల న్యాయాన్ని అటైన్ చేస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ సంబంధించినటువంటి బిల్లు తీసుకొచ్చి ఆ రకంగా వ్యవసాయ కార్యక్రమం కూడా రైతులకు నష్టం చెబుతున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలాల్లో అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమానికి అందరూ కూడా ప్రజలందరూ ప్రవాసులు ప్రజలు రైతులు కార్మికులందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి సిఐటీగా కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం వెంట్రాద్దిగూడెంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చింతలపూడి వెంట్రాద్దిగూడెం ప్రధాన రహదారులు తెగిపోయింది. వెంట్రాద్దిగూడెం నుంచి చింతలపూడి వెళ్లే రహదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అధికారులు స్పందించి వెంటనే రోడ్లు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుకుంటున్నారు. నేను జనం కావాలి, నీళ్ళు జనం చెప్తే వర్షం చేయగా నీళ్ళు అయ్యే కనపడలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఒంగటూరు మండలం చేబ్రోలు ఎస్ఐ వీరాజు తెలిపిన వివరాల ప్రకారం కైకవరం రైల్వే స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యం తరలి వస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. మోటార్లు కట్టినాయి సార్, విశాఖ జిల్లా ఎస్రాయివరం మండలం దోర్లపూడిలో నిన్న మొన్న కురిసిన వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వరహానది తుని డీమార్ట్ వెనుక గల కొండవారిపేటలో నీటి మునిగింది. కురిసిన భారీ వర్షాలకు పొంగిన వాగులు వంకలు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురంలో నీటి మునిగిన పంట పొలాలు.